हेलो एवरीवन, वेलकम बैक टू तुलसी ट्यूटोरियल। ई रोज क्लास लो एनिमल हस्बेंड्री की संबंधी मरी कोई इंपॉर्टेंट बिट्स नी चूदा। चाल मंद कमेंट सेक्शन लो क्वेश्चन विथ फोर ऑप्शंस उंडेलागा बिट्स चेयमनी अडुगुतुन्नारु। सो वाल कोसम ई वीडियो। ओके, फर्स्ट वन वच्चेसी पाल ज्वरमु देनिकि संबंधिंचिंदि। పాల జ్వరము అనేది దేనికి సంబంధించింది? ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ మీకు తెలిసినా కూడా ఆప్షన్స్ని కూడా మళ్ళీ ఒకసారి చదవండి, ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెన్షన్లో రాంగ్ ఆన్సర్ని మీరు కరెక్ట్ టిక్ పెట్టేస్తారనమాట. ఓకే, పాల జ్వరము దేనికి సంబంధించింది? ఇన్ఫెక్షన్ డిసీజ్, నాన్ ఇన్ఫెక్షన్ డిసీజ్, జూనోటిక్ డిసీజ్, నన్ ఆఫ్ దీస్. ఓకే, పాల జ్వరము వచ్చేసి నాన్ ఇన్ఫెక్టిక్ డిసీజ్. ఆన్సర్ ఆప్షన్ బి. సూక్ష్మాతి సూక్ష్మజీవికి ఉదాహరణ పాచ్యురెల్లా మల్టోసిరా, యాక్టినోమైసిస్, లీసా అండ్ ఈకోలై, ఏ అండ్ బి. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి, లీసా అండ్ ఈకోలై. గర్భస్రావాలను కలుగచేయు బ్యాక్టీరియా విబ్రియోఫీటస్, బ్రూసెల్లోసిస్ అబార్టస్, ట్రైకోయోనియాసిస్, ఏ అండ్ బి. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి, విబ్రియోఫీటస్ అండ్ బ్రూసెల్లోసిస్ అబార్టస్. ఇవి రెండు కూడా బ్యాక్టీరియాలు, గర్భస్రావాలను కలుగ చేసేటువంటి బ్యాక్టీరియాలు. ఓకే, ఆన్సర్ వచ్చేసి విబ్రియోఫీటస్, బ్రూసెల్లోసిస్ అబార్టస్. నెక్స్ట్ వన్, పల్స్ ఎకడ్నా డిసీజ్ను డాష్ అని కూడా అంటారు. ఆప్షన్ ఏ హెచ్ఎస్, ఆప్షన్ బి ఆంథ్రాక్స్, ఆప్షన్ సి పార్వో వ్యాధి, ఆప్షన్ డి ఎంటిరోటాక్సిమియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఎంటిరోటాక్సిమియా. నెక్స్ట్ వన్, హీమోప్రోటోజోవాకి ఉదాహరణ ట్రిపనోజోమియాసిస్, కాక్సీరియా, లివర్ ఫ్లక్, టీబీ. హీమోప్రోటోజోవాకి ఉదాహరణ వచ్చేసి ట్రిపనోజోమియాసిస్. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, కామ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా స్పైరుల్లం, విబ్రియో బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ బ్యాక్టీరియా, కోకస్ బ్యాక్టీరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, విబ్రియో బ్యాక్టీరియా. కామ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా విబ్రియో బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, టీకా మందుని శరీరంలోనికి చేర్చడాన్ని ఏమంటారు? వ్యాక్సిన్, వ్యాక్సినేషన్, ఏది కాదు ఇన్ఫిల్ట్రేషన్. ఓకే, టీకా మందుని శరీరంలోనికి చేర్చడాన్ని ఏమంటారు అంటే వ్యాక్సినేషన్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, రౌండ్ వార్మ్స్ అని వీటిని కూడా అంటారు. నిమటోడా, సెస్టోడా, ట్రెమటోడా, నన్ ఆఫ్ దిస్, ఏది కాదు. ఓకే, రౌండ్ వార్మ్స్ అని ఆన్సర్ ఆప్షన్ ఏ, నెమటోడా. నెమటోడాను రౌండ్ వామ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేసే విధానం. వ్యాధి సోకిన పశువులను ఆ మంద నుంచి వేరు చేసేటువంటి విధానాన్ని ఏమంటారు? క్వారంటైన్, ఐసోలేషన్, కల్లింగ్, నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వ్యాధి సోకిన పశువులను ఆ మంద నుంచి వేరు చేయడాన్ని ఐసోలేషన్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, దేనిలో కండరాలలో క్రిపిటీటింగ్ సౌండ్స్ వినిపిస్తాయి? ఓకే, ఏ డిసీజ్లో కండరాలలో సౌండ్ అనేది వినిపిస్తుంది? తెల్లపారుడు, ర్యాబిస్, రెండు, బురద పుండ్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తెల్లపారుడు మరియు ర్యాబిస్. ఈ రెండిటిలో కూడా ఆ కండరాల సౌండ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఆంథ్రాక్స్ డిసీజ్ మెయిన్ సింప్టమ్స్. ఆంథ్రాక్స్ డిసీజ్లో ఉండేటువంటి మెయిన్ సింప్టమ్స్. ఆప్షన్ ఏ, నవరంధ్రాల నుండి రక్తం కారుట. ఆప్షన్ బి, నోటిపై పుండ్లు. ఆప్షన్ సి, అధిక విరోచనాలు. ఆప్షన్ డి, చెవి నుండి రక్తం కారుట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నవరంధ్రాల నుంచి రక్తం కారుట. నెక్స్ట్ వన్, గొంతు శోథము దీని వలన కలుగును. వికర్ణ, కరోనా, ఇవాన్సి, పాచ్యురెల్లా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పాచ్యురెల్లా. గొంతు శోథము అనేది
పాచురెల్ల వల్ల కలుగుతుంది. నెక్స్ట్ వన్ పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి పేరు. పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి పేరు ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మాస్టిస్టిస్, ఆప్షన్ బి క్షయ, సి అతిసార, డి ఐబిఆర్. పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి క్షయ. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ గొర్రెలలో అమ్మోరును కలుగ చేసే వ్యాధి కారకం. ఓకే, గొర్రెలలో అమ్మోరును కలుగ చేసే వ్యాధి కారకం ఆప్షన్ ఏ వాక్సీనా, ఆప్షన్ బి కాపీ ప్రాక్స్, ఆప్షన్ సి పికార్నా, ఆప్షన్ డి కరోనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాపీ పాక్స్. నెక్స్ట్ వన్ యాంపిస్టోమ్స్లో ఉండే భాగము. ఆప్షన్ ఏ లివర్, కిడ్నీ, రూమెన్. ఆప్షన్ డి రూమెన్ మరియు స్మాల్ ఇంటెస్టైన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రూమెన్. యాంపిస్టోమ్స్ ఉండే భాగం రూమెన్. నెక్స్ట్ వన్ ఆర్బిసిఎస్ మధ్య ఉండే హీమోప్రోటోజోవా డిసీజ్. హీమోప్రోటోజోవా డిసీజ్ ఆప్షన్ ఏ టాక్సోప్లాస్మీసిస్, ఆప్షన్ బి బేబీయోసిస్, ఆప్షన్ సి ట్రిపనోజోమ్స్, ఆప్షన్ డి థైలేరియాసిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ట్రిపనోజోమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మారిక్స్ డిసీజ్ని కలుగ చేసే వ్యాధి కారకం ఏ వర్గానికి చెందినది. ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, వైరస్, హీమోప్రోటోజోవా, ఫంగస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వైరస్. మారిక్స్ డిసీజ్ని కలుగ చేసే వ్యాధి కారకం వైరస్. నెక్స్ట్ వన్ కొక్కెర తెగులుకు మరొక పేరు. న్యూమీజిల్స్, తెల్లపారుడు, ఐబిడి, ఆల్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూమీజిల్స్. కొక్కెర తెగులుకు మరొక పేరు న్యూమీజిల్స్. నెక్స్ట్ వన్ ఎలుకల మూత్రం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి పేరు. అతిసార వ్యాధి, తెల్లపారుడు, లెపోస్పైరోసిస్ అండ్ ఈటీ. ఎలుకల మూత్రం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి వచ్చేసి లైపోస్పోరోసిస్. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ షూటింగ్ డయేరియా కనిపించు వ్యాధి పేరు. రిండర్ పెస్ట్, ఈటీ, బీక్యూ, కాక్సిడియోసిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిండర్ పెస్ట్. నెక్స్ట్ వన్ పాంటార్ ఈ క్రింది యొక్క కాంప్లికేషన్. ఆప్షన్ ఏ ఆంథ్రాక్స్, షీప్ ఫాక్స్, ఎఫ్ఎండి, రిండర్ పెస్ట్. ఆన్సర్ వచ్చేసి ఎఫ్ఎండి. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ హార్ట్ పాట్ డిసీజ్కి మరొక పేరు. హార్ట్ పాట్ డిసీజ్కి మరొక పేరు పార్వో వ్యాధి, కెనైన్ డిస్టెంపర్, కాక్సిడియోసిస్, టైటానస్. ఆన్సర్ ఆప్షన్ బి కెనైన్ డిస్టెంపర్. హార్ట్ పాట్ డిసీజ్కి మరొక పేరు కెనైన్ డిస్టెంపర్. నెక్స్ట్ వన్ ముక్కులో పెసరగింజ వలె కాయలు కనిపించే లక్షణం ఈ వ్యాధిలో ఉంటుంది. ముక్కులో పెసరగింజ వలె కాయలు కనిపించేటువంటి లక్షణం ఈ వ్యాధిలో ఉంటుంది. ఆప్షన్ ఏ రైనోస్పోరియాడిసిస్, బి రిండర్ పెస్ట్, బీక్యూ, హెచ్ఎస్. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ ఏ రైనోస్పోరియాడిసిస్. ఓకే, ముక్కులో పెసరగింజ వలె కాయలు కనిపించే లక్షణం అనేది ఆప్షన్ ఏ ఆన్సర్ రైనోస్పోరియాడిసిస్. ఓకే, నెక్స్ట్ వన్ కరోనరీ బాడీ చుట్టూ పుండ్లు ఏర్పడటం ఈ క్రింది వ్యాధిలో ఉంటుంది. బ్లూటంగ్, ఎఫ్ఎండి, బీక్యూ, నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లూటంగ్. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో జూనోటిక్ డిసీజ్ ఏది. బీక్యూ, ర్యాబిస్, గోట్, ఎఫ్ఎండి. ఓకే, ఈ క్రింది వాటిలో జూనోటిక్ డిసీజ్ అనేది ర్యాబిస్కి సంబంధించినటువంటిది. ఆన్సర్ ఆప్షన్ బి ఈకో పారాజైట్కి ఉదాహరణ.
सारी एक्टोपैराजाइट की उदाहरण आंसर वच्चेसी ऑप्शन बी माइट्स. नेक्स्ट वन प्रोग्लोटाइड्स उंडे पराना जीवुलु पिडुदुलु फ्लक्स सेस्टोडा निमटोडा आंसर वच्चेसी ऑप्शन सी सेस्टोडा प्रोग्लोट्स अने पराना जीवुलु उंडेदी सेस्टोडा. नेक्स्ट वन वीर्यम द्वारा व्याप्ति चेंदे व्याधि हेचेस ब्रूसेलोसिस कलरा ईटी. ओके आंसर वच्चेसी ऑप्शन बी वीर्यम द्वारा व्याप्ति चेंदे व्याधि ब्रूसेलोसिस. नेक्स्ट वन इब्रीवैक्स टीकानु ई क्रिंदी वाटिलो देनिकी इस्तारु इब्रीवैक्स टीकानु ए डिसीज़ को इस्तारु रिंडरपेस्ट वेसिकुलर एग्जांथीमा आईबीआर आस्यपु पुंडलु. आंसर वच्चेसी ऑप्शन सी आईबीआर इब्रीवैक्स टीकानु ఐబీఆర్ డిసీజ్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కాక్సీడియోసిస్ వ్యాధిని కలుగ చేయు వ్యాధి కారకము కాక్సీడియోసిస్ వ్యాధిని కలుగ చేసే వ్యాధి కారకము పాచురెల్లా స్టెప్టోకోకస్ ఐమీరియా నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఐమీరియా అనేది కాక్సీడియోసిస్ వ్యాధిని కలుగ చేసేటువంటి ఒక వ్యాధి కారకము. నెక్స్ట్ వన్ గ్రుడ్లల్లో ఈ క్రింది బ్యాక్టీరియా ఉండి వ్యాధిని వ్యాపింపజేస్తుంది. ఓకే గ్రుడ్లల్లో వ్యాధి వ్యాపింపచేయడానికి ఉండేటువంటి బ్యాక్టీరియా బొరేలియా అన్సారీనా. నెక్స్ట్ హిమోలైటికం సాల్మోనెల్లా ఫ్లోరం మైకో బ్యాక్టీరియం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సాల్మోనెల్లా ఫుల్లోరం అనేటువంటి బ్యాక్టీరియా గ్రుడ్లలో ఉండి వ్యాధిని వ్యాపింపచేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ పందుల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి కొరైజా జపనీస్ ఎన్సెఫలైటిస్ బ్లూ టంగ్ ఇది పందుల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి జపనీస్ ఎన్సెఫలైటిస్. నెక్స్ట్ వన్ ఎపిమోరల్ ఫీవర్ను కలుగ చేసేటువంటి వ్యాధి కారకము టొంగా వైరస్ రాబ్డో వైరస్ నెక్స్ట్ వన్ హెర్పస్ వైరస్ ఈచెరిషియా కోలై ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాబ్డో వైరస్ ఎపిమోరల్ ఫీవర్ను కలుగ చేసేటువంటి వ్యాధి కారకం రాబ్డో వైరస్. ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ డోసేజ్ ఆంథ్రాక్స్ వ్యాక్సిన్కి వచ్చేసి డోసేజ్ ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి 1 ml ఇన్ ఎస్సి. ఓకే ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ రైగర్ మార్టిన్ ఆధారంగా ఈ క్రింది వ్యాధిని గుర్తించవచ్చు రైగర్ మార్టిన్ ఆధారంగా వీటిలో ఏ వ్యాధిని గుర్తించవచ్చు కెనైన్ డిస్టెంపర్ కలరా పొదుగువాపు ఎర్రమూత్ర వ్యాధి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎర్రమూత్ర వ్యాధి రైగర్ మార్టిన్ ఆధారంగా ఎర్రమూత్ర వ్యాధిని గుర్తించవచ్చు. ఎఫ్ఎండి వ్యాధిని మొదటిసారిగా గుర్తించిన ప్రదేశం ఆఫ్రికా ఐరోపా ఆస్ట్రేలియా రష్యా ఆన్సర్ ఆప్షన్ బి ఐరోపా. ఎఫ్ఎండి వ్యాధిని మొదటిసారిగా గుర్తించిన ప్రదేశం ఐరోపా. పొదుగు వాపును గుర్తించు పద్ధతి పొదుగు వాపును గుర్తించేటువంటి పద్ధతి డిఐటి ఐజేటి సిఎంటి అండ్ స్ట్రిప్ కప్ పరీక్ష నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఆప్షన్ సి సిఎంటి అండ్ స్ట్రిప్ కప్ పరీక్ష. ఓకే పొదుగు వాపు వ్యాధిని గుర్తించేటువంటి పద్ధతి. నెక్స్ట్ వన్ కేంద్రకం ఉండే జీవి ఈ క్రింది వాటిలో ఏది బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ప్రోటోజోవా ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో కేంద్రకము అనేది ఉంటుంది రిమైనింగ్ వాటిలో ఉండదు ఇది అభివృద్ధి చెందినదన్నమాట. ప్రోకార్డేటా కార్డేటా అని మనకు ఆల్రెడీ డివైడ్ చేసి ఉంటారు కదా సో వాటిలో మనకు వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ పోస్ట్ బైట్ చేయు రోజులు పోస్ట్ బైట్
చేసేటువంటి రోజులు. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి డి, 0, 3 డేస్, 7 డేస్, 14, 28 and 90. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ప్రేగులలో జీబ్రా మార్కింగ్ ఈ వ్యాధిలో కనిపించును. పేగులలో జీబ్రా మార్కింగ్ అనేది ఏ వ్యాధిలో కనిపిస్తుంది? అమ్మోరు, ఈటి, రెండర్ పెస్ట్, ఎఫ్ఎండి. ఆన్సర్ ఆప్షన్ సి, రెండర్ పెస్ట్ డిసీజ్లో ప్రేగులలో జీబ్రా మార్కింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఫోటోఫోబియా అనగానేమి? నీటిని చూసి భయపడటం, వెలుతురును చూసి భయపడటం, మనుషులను చూసి భయపడటం, పైవేవి కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫోటోఫోబియా అంటే వెలుతురును చూసి భయపడటం. నెక్స్ట్ వన్, గొర్రెలు మేకలలో మెర్చిలీ వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి. పిపిఆర్, పాక్స్, బ్లూ టంగ్, నోటిపుండ్లు. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి పాక్స్, సారీ ఆన్సర్ ఆప్షన్ ఏ, పిపిఆర్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ వన్, 6 నుంచి 9 నెలల మధ్య గర్భస్రావాలు ఈ క్రింది వ్యాధి వలన కలుగును. 6 నుంచి 9 నెలల మధ్య గర్భస్రావాలు అనేవి ఏ వ్యాధిలో కలుగుతాయి? ట్రైకోనిమోనియాసిస్, బ్రూసెల్లోసిస్, విబ్రియోసిస్, ఆల్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధిలో గర్భస్రావం అనేది 6 నుంచి 9 నెలల కాలంలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, బర్సా ఫాబ్రికస్ అనే భాగము బాగా వాచి దానిని కోసినప్పుడు పసుపు పచ్చని జిగురు పదార్థం స్రవిస్తుంది. అది ఈ క్రింది వాటిలో దేనిలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ గుమ్రో, ఆప్షన్ బి ఫౌల్ ఫాక్స్, ఆప్షన్ సి మారెక్స్, ఆప్షన్ డి షీప్ ఫాక్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుంబారో. దీనిలో ఈ అది బాగా అది ఉన్నప్పుడు బాగా మొత్తం కూడా వాచిపోయి దానిని ఓపెన్ చేసినప్పుడు దానిలో నుంచి పచ్చని జిగురు పదార్థం వంటిది వస్తుంది అన్నమాట. పసుపు పచ్చని ఒక లిక్విడ్ వంటిది దాని నుంచి స్రావము స్రవించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అథ్లెట్స్ పోస్చర్ ఈ క్రింది వానిలో దేనిలో కనిపిస్తుంది? తామర, పార్వోవైరస్, మారెక్స్, ఆల్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మారెక్స్. అథ్లెట్స్ పోస్చర్ అనేది మారెక్స్ డిసీజ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, జూనోటిక్ డే, జూనోటిక్ డేగా ఈ క్రింది వాటిలో దేనిని జరుపుతారు? జూలై 6, జూన్ 6, ఆగస్ట్ 16, జూలై 16. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జూన్ 6ను జూనోటిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, గేదెలలో బేబియోసిస్ చికిత్సకు ఎంపిక చేసుకునే మందు. గేదెలలో బేబియోసిస్ చికిత్సకు ఎంపిక చేసుకునే మందు సిప్రోఫ్లాక్సాన్సిన్, ఆక్సి టెట్రాసైక్లిన్, ఇమిడోకార్బ్ డిప్రోపియనేట్, మెట్రోనిడాజోల్. ఓకే, గేదెలలో బేబియోసిస్ చికిత్సకు సెలెక్ట్ చేసుకునేటువంటి మందు వచ్చేసి ఇమిడోకార్బ్ డిప్రోపియనేట్. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, పక్షులలో అండోసర్గముకు కారణమయ్యే హార్మోన్. పక్షులలో అండోసర్గముకు కారణమయ్యేటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్, వ్యాసోప్రెసిన్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఆడదూడ మగదూడలతో కవల అయినప్పుడు ఆ పరిస్థితిని ఏమంటారు? ఓకే, రెండు దూడలు కవలలు అయినప్పుడు వాటిలో ఒకటి ఆడది ఒకటి మగది, సో అలా పుట్టినప్పుడు ఆ పరిస్థితిని ఏమంటారు? బుల్లర్, నింఫోమానిక్, ఫ్రీ మార్టిన్, నన్ ఆఫ్ దిస్. ఆడదూడ మగదూడతో కవల అయినప్పుడు ఆ పరిస్థితిని ఫ్రీ మార్టిన్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, సైనైడ్ విష ప్రయోగంలో సిరల రక్తం యొక్క రంగు. సైనైడ్ విష ప్రయోగంలో సిరల యొక్క రక్తం రంగు చాక్లెట్ కలర్, గోధుమ రంగు, ప్రకాశవంతమైన చెర్రీ ఎరుపు, నలుపు రంగు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి,
ప్రకాశవంతమైన చెర్రీ ఎరుపు రంగు. ఓకే ఓకే అండి, ఇవి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో బిట్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి బిట్స్ ఇంకా మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే, ఆల్రెడీ నేను వీడియో చేశాను, సో మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, చాలామంది మెటీరియల్స్ కూడా తీసుకున్నారు. సో బిట్స్ అండ్ మెటీరియల్స్ బోత్ వీ విల్ ప్రొవైడ్ ఓన్లీ ఫర్ 200, ఓన్లీ 200కి మేము ఈ మెటీరియల్స్ని ప్లస్ బిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ టేక్ దట్ మెటీరియల్స్. ఓకే, 200 ఫోన్పే చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.